చట్టం ముందు అందరూ సమానమేనని అంటారు. సాధారణ కేసుల్లో 2-3 దఫాలు సాక్షులు హాజరు కాకపోతే ఎన్బిడబ్ల్యూ ఇచ్చి కోర్టుకు రప్పిస్తూ ఉంటారు. మరి కోడికత్తి కేసులో జగన్ కు ఎందుకు మినహాయింపిస్తున్నారు? చేతిలో పవర్, కేంద్రం అండా ఉంటే ఏమైనా చేయొచ్చా? ఇవే ప్రశ్నలు ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. మర్డర్లు చేసిన వాళ్లే బెయిల్ పైన నిరభ్యంతరంగా రోడ్లపై తిరుగుతుంటే 5 ఏళ్ల క్రితం కోడికత్తితో చిన్నపాటి దాడికి దిగిన శ్రీనివాస్ మాత్రం ఇంకా జైల్లోనే మగ్గుతున్నాడు. ఎన్నిసార్లు కేసు కోర్టు ముందుకు వచ్చినా బాధితుడు అయిన సీఎం జగన్ ఏ ఒక్కసారి కోర్టుకు హాజరు కాకపోవడంతో తీర్పు వాయిదా పడుతూనే ఉంది. రోజులు, నెలలు, సంవత్సరాలు గడుస్తున్నా న్యాయం కోసం శ్రీను న్యాయమూర్తి ముందు వేడుకోవడం తప్ప జగన్ ఏ రోజు కోర్టుకు హాజరవ్వలేదు. నిజానికి ఎలాంటి చిన్న కేసులు అయినా సాక్షులు, బాధితులు కోర్టుకు హాజరు కాకపోతే ఎన్బిడబ్ల్యూ అంటే నాన్ బెయిల్బుల్ వారెంట్ జారీ చేసి మరీ కోర్టుకు రప్పిస్తూ ఉంటారు. అయితే కోడికత్తి కేసులో ఇన్నిసార్లు జగన్ కోర్టు గుమ్మం తొక్కకపోయినా న్యాయస్థానం ఎందుకు చూస్తూ కూర్చుందన్న ప్రశ్నలు ఏపీ వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. అధికారం చేతిలో ఉంటే ఎన్ని ఆటలైనా ఆడొచ్చా అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు జగన్కు మొదటి నుంచి కేంద్రం అండదండలు పుష్కలంగా ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఇప్పటికీ జగన్పై అక్రమాస్తుల కేసులు ఉన్నా ఇప్పటికీ కేంద్రం చూసి చూడనట్లే వ్యవహరిస్తోందన్న వాదన వినిపిస్తోంది. ఏ ఒక్కరోజు జగన్ను ఇరుకున పెట్టే పని కేంద్రం చేయలేదు. ఇప్పుడు అదే అండ చూసుకొని జగన్ ఈ కోడికత్తి కేసులో శ్రీనును అంత టార్గెట్ చేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్పై 2018లో కోడికత్తితో శ్రీను చేసిన దాడిలో ఎటువంటి కుట్ర లేదని ఎన్ఐఏ ఎప్పుడో తేల్చి చెప్పింది. ఇలాంటి కేసులో నిందితుడిని 5 ఏళ్ల పాటు జైల్లో నిర్బంధించడం దేశంలోనే ఇదే మొదటిదని ప్రతిపక్షాలు సైతం ఆరోపిస్తున్నాయి. ఇటు జైల్లో 5 ఏళ్ల నుంచి మగ్గిపోతున్న కొడుకు కోసం ఈ వయసులో కూడా నిరవధిక దీక్షకు దిగిన శ్రీను తల్లి సావిత్రమ్మను చూసైనా జగన్ మనసు కరగడం లేదా అంటూ ఏపీ వాసులు మండిపడుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.